ఆ భయపడే. ఈ పుచ్చకాయలు ఏమిటి నాన్న, సిగ్గుగా ఉంది. పెళ్లి చూపులకు వెళ్లే వాళ్ళు ఎంచక్కాయ యాపిల్ కాయలో బత్తాకాయలో తీసుకెళ్తారు, కానీ పిచ్చి మేడవలాగా ఈ పుచ్చకాయలు ఏంటంటే విన్నారు కాదు. బజార్లో నిమ్మ పళ్ళు తప్ప మరేం లేవు. మరీ నిమ్మ పళ్ళు కొంటే బాగుండని ఈ పుచ్చ పళ్ళు కొన్నాను ఇప్పటికి పాతికసారి చెప్పాను. నమస్కారం అండి, రండి కూర్చోండి. నువ్వు పెళ్లి కూతురు చెల్లెలి బామ్మా? అవునండి. అమ్మా వస్తున్నానే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ వారింట్లో లేరా? ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు. ఉండండి, పిల్లని తీసుకొస్తాను. ఒక్క నిమిషం అమ్మా, ఈ పుచ్చ పళ్ళు తీసుకెళ్ళండి. ఇది నువ్వు తీసుకో అమ్మా. పిల్లలు మీరేం పిచ్చి ప్రశ్నలు వేయకండి, బెదిరిపోతుంది. నువ్వు ఏం వెర్రి ప్రశ్నలు వేయకు, బెంబేలు ఎత్తిపోతుంది. నేనే వెర్రి ప్రశ్నలు వేశాను. అంటే నేను వేశాను? ఊరుకోండి. రవణి పేరు చాలా బాగుంది. అబ్బా నాకు నచ్చింది, నీకు నచ్చడం ఇదేనే ఓం ప్రథమం. చాలే ఊరుకోండి. నువ్వు ఊరుకో. వంట వచ్చామ్మా? మా అక్కకి మన దేశపు వంటలతో పాటు రష్యా వంటలు కూడా వచ్చండి. దాస్కా విస్కీ అనే రష్యా వంట చేస్తుంది, ఒకసారి తింటే ఇంకా వదలలేం. దాస్కా విస్కీనా? అది ముందు పెసలకు కొద్దిగా చమురు రాసి తిరగలతో విసురుకోవాలండి. రష్యాలో కూడా మన దేశంలో లాగా తిరగళ్ళుంటాయా అమ్మా? ఎందుకుండవండి, కాకపోతే వాటిని తిరగళ్ళు అనరు, బ్రెజ్నెస్ కీల్ అంటారు. అలా విసురుగోగా వచ్చిన పప్పుని 2 గంటలు నీళ్ళలో నానబెట్టి గోర్బోస్కీలో రుబ్బాలి. గోర్బోస్కియా? గోర్బోస్కీ అంటే రోల్ అండి. క్రిష్కోస్కీ అంటే రోకలండి. రుబ్బుతూనే దాంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేయిస్తే వచ్చేవి దాస్కా విస్కీలు. అలాగా? ఒక్కో జోహకి ఒక్కొక్క రుచి మరి. సరే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. పాలు విరిగిపోతే పారబోసేయాలి అవునా? కాదండి, ఆ పాల విరుగుడుతో రసగుల్లా చేసుకోవచ్చు. కరెక్ట్. బంగాళదుంపలు వేపుడు చేశాక దాని మీద దుమ్ము ధూళి పడకుండా వెంటనే మూత పెడతావా లేదా? పెట్టకూడదండి, పెడితే ఆవరణీలు పడి ముక్కలు మెత్తబడిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఆపు, నన్ను అడగని. మనిషి నాకు ఒండుకుని మింగడమే కాదు, కాస్త శ్లోక జ్ఞానం కూడా నగనడాలి. ఇది చెప్పమ్మాయి, చీవ కన్నా చిన్న పదార్థం ఏది? చీవ నోట్లోకి వెళ్ళే ఆహార పదార్థం అండి. శాబాష్. ఏనుక్కి దోవకి గల తేడా ఏమిటి? దోమ ఏనుగు మీద వాలగలదు గాని ఏనుగు దోమ మీద వాలలేదు కదండి. ఏ సందేహం లేదు, అమ్మాయి బ్రెయిన్ యమా షార్ప్. ఏరా నువ్వేమైనా అడుగుతావా? అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పాను కదా. సరే అయితే మేము బయలుదేరతామండి. అలాగే అండి గారు. ఏ విషయం త్వరలో తెలియపరుస్తాం. వెళ్ళొస్తాం అతని గారు. మంచిదమ్మా. వస్తామమ్మా. వస్తామమ్మా. రిక్షాలో వెళ్దాం. వద్దు, బస్సు ఎక్కడా? చెప్పు శ్రీ, ఏమన్నారు మీ అమ్మా నాన్న? పరీక్ష రిజల్ట్ మర్నాడే చెప్పరు కదా, ఊరించి ఊరించి చెప్తారు. ఊరించి చాలే, చెప్పు. సరే ఏమిస్తే చెప్తావో చెప్పు. చెప్పనా? ఆ రోజు నువ్వు మా ఇంటి మేడం మీద వెచ్చగా పొద్దుగుకు వేళ ఇచ్చా చూసా, అది ఇస్తే చెప్తా. ఇస్తావా? ఇక్కడ జనం చూస్తారని సిగ్గైతే కళ్ళు మూసుకుని ఇచ్చి పుచ్చుకుందాం. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట చెప్పు. పెద్ద బుడిపిస్తున్నాడు పెద్ద. ఓకే, అలకపాన్ పెక్కక చిలక. యువర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఐసీ ముహూర్తాలు పెట్టుకున్నదాకా వచ్చేసారా? గుడ్ రేపు మన పిక్నిక్ ప్రోగ్రామ్ కి నీ ఉడ్బీన్ కూడా తీసుకురావే, స్టాఫ్ అందరికీ పరిచయం చేద్దాం. ఎవరు భువనేశ్వర? ఏమైనా అందంటే చిట్టా విప్పాను, తప్పకుండా తీసుకురావాల్సమా? ఉంటాను, బాయ్. ఏమిటాయ్? మా రవళికి పెళ్లి కుదిరిందటండి. వెరీ గుడ్. ఏమిటి, ఏదో చిట్టా విప్పానంటున్నావు? అదా, మా హెడ్ క్యాషియర్ శేషాద్రి గారు మంచి రచయిత, ఈ మధ్య చిట్లదండకు ఒకటి రాశారు, మా స్టాఫ్ అందరం బట్టి పట్టేశాం. చిట్టా విప్పేయడం అంటే చిట్లదండకం మొదలెట్టడం అని మా కోడన్నమాట. జ్ఞానేశ్వరంతో కలిసి ఎన్టీఆర్ పార్టీకి డాన్స్ చేయాలి.
ఆ రోజుల్లో నువ్వు సన్నగా గుమ్మడి పాదులా ఉండేదానివి. ఎంత బాగా డాన్స్ చేసేదాని భువనేశ్వరి. అఫ్ కోర్స్ ఇప్పుడు గుమ్మడి కాయన ఉన్నావు అనుకో, అది వేరే విషయం. పాడడా అంత, వన్ టూ. ఇక్కడ గోదావరి ఎంత లోతు ఉంటుంది సార్? అరక్షరం అర్థమైతే బాట చెప్పు వాడండి సార్. వాడికే సుఖార్కం. నాకు చెప్పి నువ్వు పారేస్తావేమిటమ్మా? ఆ పప్పులే ఉడకవు. ఏదికి ఈ గ్రూప్ లో నీకు బాగా నచ్చిన వాడిని కిస్ చేయాలి. క్యా సీన్ హై దాదా గోదావరి మందారా, ఇవాళ చాలా చూసినాం. ఎందుకంటే అమ్మా రాక్షసులు వచ్చిన నిరూపం ఏటీవీ 4451 కార్ డ్రైవర్ ఎక్కడ ఉన్నా స్టేజ్ మీకు రావాలి. మీరు కానివ్వండి. దాదా గోదావరి మందారా, ఇవాళ చాలా చూసినాం. ఎందుకంటే మరి 24 ఏళ్ళు గల బాలకుమారి అనే అమ్మాయి తప్పిపోయింది. ఎవరికైనా కనబడితే ఎత్తుకొచ్చి ఇక్కడ అప్పచెప్పగలరు. మీరు కానివ్వండి సార్. దాదా గోదావరి మందారా, చాలా చూసినావు. ఎందుకంటే ఈ ఉపన్యాసం ఎంత చెత్తగా ఉన్నా సరే తర్వాత ప్రోగ్రామ్ చాలా అందంగా ఉంటాయి. అంతదాకా మీరు ఓపిక కూర్చోవలసిందిగా ప్రార్థిస్తాం. ఇవాళ చాలా చూసినావు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అన్ని రోడ్లకి బస్సులు ఉన్నాయి. ఈ గమనిక మీకు తెలియగలదు. మీరు కానివ్వండి మాస్టర్. ఎందుకు ఆలోచించండి. ఎవరన్నా ప్లేట్లలో చేతులు పెడితే పిట్టల్ని కాల్చేట్టు కాల్చేస్తా. ఇవి నిజం తుపాకులే. కాకపోతే వాడి చాలా కాలం అవడం వల్ల తుప్పట్టుపోయే అంతే. మేం పాపి కొండల్లో ఉండే కొండ పాపులం. ఈయనే మా బాస్ బాదం సుబ్బారావు. ఈ రూట్ లో వెళ్లే పడవల్ని దోచుకుంటుంటా. కాకపోతే ఈ మధ్య ఇటుపక్క పడవలు వెళ్ళడం తగ్గడం వల్ల ఏనుగుల్లో ఉండే వాళ్ళం పీనుగుల్లో అయిపోయాం. రే చూసుకో. వా క్యా సీన్ హై. అమ్మయ్యా కడుపు నిండింది. ఇప్పుడు మీ ఆట పాటలతో మమ్మల్ని ఆనందింప చేయాలి, లేకపోతే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా. ఇవి నిజం తుపాకులే, జాగ్రత్త. మీ దగ్గర మొహాన్ని కందరేగలు బేకా? ఆట పాటలతో మేము మిమ్మల్ని ఆనందింపజేయాలా? నథింగ్ డూయింగ్. పాడతారా కాల్చి పాడేమంటారా? మేడం కావాలని కోరుకుంటారు కదా పాపం. చిట్టా విప్పేద్దామా? కరెక్ట్, చిట్టా విప్పేద్దాం. చిట్టా విప్పేద్దామా? చిట్టా విప్పేద్దాం. ఆ విప్పే చిట్టా ఏదో త్వరగా చెప్పండి అమ్మా. అసలు తెలుగులో ఇన్ని తిట్లుంటాయని మొదటిసారి తెలుసుకున్నామమ్మా. మా అమ్మా నాన్నలు మా చిన్నప్పుడే మమ్మల్ని ఈ లెవెల్లో పిచ్చి తిట్లు తిట్టుంటే మా జీవితాలు ఇలా గాడి తప్పేవి కావమ్మా. ఆ రోజే బాగుపడేవి. మీరు తిట్టిన తిట్లతో మాకు జ్ఞానదేవైన తల్లి. ఇంకా మేము ఈ వృత్తి మానేస్తాం. మేము కూడా మీతో పాటు వచ్చి జనస్రవంతిలో కలిసిపోతాం. వెరీ గుడ్. ఇన్నాళ్లకు నా రచనకు ప్రయోజనం చేకూరించబడి నా వల్ల నలుగురు దొంగలు మారారు. పదండి సార్, మీ సభలు మేము మోసుకొస్తాం.